వెల్కమ్ టు మనీ మంత్ అన్ టీవీ నేను మీ ధనలక్ష్మి విద్యార్థులు పరీక్ష సమయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఎగ్జామ్స్ కరెక్ట్గా తొమ్మిది గంటల కంటే మీరు అక్కడికి ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు ఉండటం చాలా మంచి పద్ధతి అదేవిధంగా ముందే బయలుదేరాలి మనం తొమ్మిది గంటలకి ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా చాలా దూరంలో ఉన్నటువంటి కళాశాలలు ఉన్నాయి అలాంటి కళాశాలలకి మరి మనం త్వరగా చేరుకోవాలి అక్కడికైనా అంటే మనం ముందే బయలుదేరటం చాలా ఉత్తమము తొమ్మిది గంటలకు పరీక్ష రాయాలి పరీక్ష హాల్లో కంపల్సరీగా తొమ్మిది గంటలకు ఉండాలి అంటే మనం ఇంట్లో సెవెన్ థర్టీకి బయలుదేరితేనే ఉత్తమం సెవెన్ థర్టీకి బయలుదేరి మనం బస్ ఎక్కి మరి ఒక కాలేజీలు కాలేజీ ముందే మరి బస్ స్టాప్ ఉంటుంది మరి కొన్ని కాలేజీలకి మరి అలాంటి సౌకర్యం ఉండదు అలాంటప్పుడు మనం ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో మరి నడిచి కళాశాలకి వెళ్ళే పరిస్థితులు కూడా ఇప్పుడు ఉన్నాయి అలాంటప్పుడు మరి మీరు ముందుగా బయలుదేరితే చాలా మంచిది ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మరి కంపల్సరీగా హాల్ టికెట్ మర్చిపోవద్దు మీకు ఏ రకమైనటువంటి పెన్నులు అవసరం అవుతాయో ఆ పెన్నులు ప్యాడు చక్కగా చూసుకొని మీరు మీ యొక్క బ్యాగుల్లో సర్దుకోవాలి అదేవిధంగా పరీక్షల సమయంలో మంచి ఆహారం తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ టైంలో పిల్లలు ఏ పడితే అవి చిరుతిండ్లు జంక్ ఫుడ్స్ బయట తింటారు అలా తినకుండగా ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అన్ని రోజులు కూడా ఇంట్లో వండినటువంటి ఆహారాన్ని మాత్రమే మీరు తీసుకోండి అది చాలా ఉత్తమము బయట ఫుడ్ తిన్నప్పుడు రేపు ఎగ్జామ్ రాయాలి ఈరోజు బయట ఫుడ్ తిన్నారనుకోండి ఒక్కొక్కసారి స్టెమక్ అప్సెట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరీక్షలు రాసే సమయంలో టైంకి నిద్రపోవాలి ఒక గంట ముందే మనం నిద్ర మేల్కోవాలి ఇప్పుడు మామూలు టైంలో ఐదు గంటలకు లేగిస్తున్నాం అనుకుందాం మనం ఎవరివైనా పరీక్షల టైంలో మాత్రం తప్పకుండా నాలుగు గంటలకే లేవాలి నాలుగు గంటలకు లేచి ఒక రెండు గంటలు ఈరోజు ఏం పరీక్ష అయితే మనం రాయబోతున్నామో ఆ యొక్క పరీక్ష స్థితిగతుల్ని ఆ యొక్క ప్రశ్న పత్రాన్ని మనము నోట్స్లో చూసుకొని చదువుకోవాలి అలా చదువుకునేటప్పుడు కంపల్సరిగా ఒకటికి పది సార్లు చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు మనకి జ్ఞాపకం ఉండే అవకాశం చాలా వరకు ఉంది కొంతమంది చాలా ఈజీగా తీసుకుంటారు విద్యార్థులు అలా ఈజీగా తీసుకోవద్దు ఏది కూడా ఈజీ కాదు పరీక్షలు రాసేటప్పుడు ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి ఒక క్రమంలో ఒక నిబద్ధత కలిగి ఉండాలి అలా ఉండినప్పుడు మరి మీ పరీక్షలు చక్కగా రాయటానికి మరి మీకు మరి అన్ని సమయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఒక్కోసారి లేటుగా వెళ్తారు లేటుగా వెళ్ళొద్దు ఒక్కోసారి ట్రాఫిక్ మనకు రోడ్ల మీద చూస్తూనే ఉన్నాము చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అలా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్లో మనము చిక్కుకునే అవకాశం కూడా ఉంది అలాంటప్పుడు ముందు బయలుదేరితే చాలా మంచిది మీరు పరీక్ష రాసే సమయానికల్లా మీరు మీ యొక్క పరీక్ష హాల్లో మీరు ఉంటారు ఇప్పుడు చక్కగా పరీక్ష రాసేటప్పుడు మంచి ఆలోచనలు కలిగి మంచి జ్ఞాపక శక్తిని మీరు మీకై మీరు పెంపొందించుకోవాలి అనవసరమైనటువంటి విషయాలని మీ మైండ్లో ఉంచుకుండగా పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకొని విద్యార్థులైనటువంటి మీరు చక్కగా పరీక్షలు రాయాలి పరీక్షలు రాసేటప్పుడు మీకు ఒక సమయపాలన ఉంటుంది ఆ సమయ కల్లా మీరు ఏ విధంగా పరీక్ష రాయాలి ఎలా రాయాలి అని మీకు ముందే అవగాహన ఉండి తీరాలి కొంతమంది ఆ రాయొచ్చులే అని చాలా నిర్లక్ష్యంగా ఉంటారు మరి కొంతమంది అయితే చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మరి పరీక్షల సమయంలో మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం వద్దు ఎలాంటి అశ్రద్ధ వద్దు పరీక్షలు అనేవి విద్యార్థి జీవితాన్ని ఒక సంవత్సరం సంవత్సరం మీరు చక్కగా పరీక్షలు రాస్తేనే మీరు పాస్ అవుతారు మీరు ఆ విధంగా పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి పరీక్షలు రాసేటటువంటి సమయంలో మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి పెందలాడి నిద్రపోవాలి లేచేటప్పుడు కూడా పెందలాడే లేవాలి ఇవన్నీ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని పరీక్షల సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీకే చాలా మంచిగా ఉంటుంది తల్లిదండ్రులకి ఎలాంటి టెన్షన్ కూడా మీరు పెట్టద్దు టెన్షన్ పెడితే అరే మా పిల్లలు ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నారని బస్సు అందిందో లేదో లేకుంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేరో లేదో అనే టెన్షన్ ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా అలాంటి టెన్షన్ మీరు పెట్టకుండా కొంచెం ముందు బయలుదేరండి తొమ్మిది గంటలకు పరీక్ష అంటే మీరు ఏడున్నరకే బయలుదేరండి మంచిగా ఏడున్నరకు బయలుదేరితే మీరు అనుకున్న సమయానికల్లా మీరు మీ యొక్క మరి స్కూల్ కావచ్చు కాలేజీ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు ఏదేమైనా కానీ కూడా స్టూడెంట్స్ పరీక్షల సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఎంతైనా మంచి పద్ధతి అందరికీ నమస్కారం